కాకినాడ మెడికోవర్ ఆసుపత్రి సౌజన్యంతో వాకిల్పూడి ఎక్లీషియా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ చర్చ్ ఆవరణలో పాస్టర్ జోషి ప్రశాంత్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జోషి ప్రసాద్ మెడికోవర్ ఆసుపత్రి ప్రతినిధి శంకర్లు మాట్లాడుతూ, అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఈసీజీ, సాధారణ వ్యాధులు, కంటికి సంబంధించిన వైద్యం, బీపీ, షుగర్ మొదలగు పరీక్షలు చేసి మందులు ఇచ్చి అవసరమైనచో ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగిందని తెలిపారు. దూర ప్రాంతాల వారు వెళ్లడానికి ఇబ్బందిగా ఉన్నా వారికి ఈ క్యాంప్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికోవర్ ఆసుపత్రి నుండి హెచ్ఆర్ రాజ్ కుమార్, దృష్టి ఆసుపత్రి నుండి రంజిత్, డాక్టర్లు సుబ్బారావు, చాందిని, వినోద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ చర్చ్ దగ్గర మెడికోవర్ వారు మా మెడికల్ మెగా క్యాంప్ జరగనుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా అంటువ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి వర్షాకాలంలో. దాంతోపాటు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఇంక్రీజ్ చేయడానికి అప్డేటెడ్ ఎక్విప్మెంట్స్ మా మెడికోవర్ ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడు కూడా ఎల్లవేళలా విఆర్ రెడీ టు గివ్ సర్వీస్. సో ఆ ఉద్దేశంతో మన పాస్టర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మా సెంటర్ హెడ్ సుభాకర్ సార్ ఇమీడియట్గా దాన్ని అప్రూవ్ చేయడంతో మా మెడికోవర్ బృందం ఇక్కడ ఫ్రీ మెగా క్యాంప్ గైనిక్, జనరల్ ఫిజిషియన్, ఆప్తమాలజీ ఇంకా ఈసీజీ అటువంటి సేవలతో మెరుగైన సేవలు ప్రజలకి మా దగ్గరికి మీరు రాకుండా ఉండడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మమ్మల్ని ఈ యొక్క ఛాన్స్ ఇచ్చిన మినిస్టర్స్ ఎక్సలెన్స్ ఎలిషియా బ్లెస్సింగ్స్ చర్చ్కి ధన్యవాదాలు తెలుపుతూ ఫాస్టర్ గారిని మాట్లాడుతూ కోరుచున్నాం. అందరికీ నమస్తే అండి. సో ఇవాళ వాకిలిపూడిలో మా ఎక్లీషియా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ తరఫున మేము మెడికల్ క్యాంప్ పెట్టడానికి మాకు చాలా చక్కటి అవకాశం ఇచ్చారు. సో ఎందుకంటే హాస్పిటల్కి చాలామంది రీచ్ అవ్వలేకపోతున్నారు. సో మెడికల్ మెడికోవర్ హాస్పిటల్స్కి తర్వాత అలాగే దృష్టి వాళ్ళు కూడా ఈ విషయాన్ని మేము వారికి తీసుకెళ్ళగానే మెడికోవర్ హాస్పిటల్ వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మెయిన్గా సుభాకర్ గారికి అలాగే మాకు సహకరించిన శంకర్ గారికి అలాగే హెచ్ఆర్ రాజ్ కుమార్ గారికి మేము అది వాళ్ళని అడగగానే వారు చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి మెడికల్ క్యాంప్ పెట్టడానికి అక్టోబర్ 2. సో వారందరూ ఇక్కడ టీంతో పాటు వచ్చి చక్కగా దాన్ని నిర్వహించడం జరిగింది. సో అంటే కేవలం ఒకటని కాకుండా ఐకి సంబంధించి తర్వాత ఈసీజీకి అలాగే జనరల్ ఫిజిషియన్ అలాగే పిల్లలకి పీడియాట్రిక్స్ అలాగే గైనిక్ సో వీరందరి సహకారం మరి మెడికోవర్ మాకు అందించారు. సో దాన్ని బట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉండే ఈ లోకల్ పీపుల్ చాలామంది హాస్పిటల్కి రీచ్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. అంటే ఆ హాస్పిటల్కి వెళ్తే మేము అఫోర్డ్ చేయగలమా అని, బట్ ఈ విషయాన్ని మెడికోవర్ చాలా జాగ్రత్తగా తీసుకొని సో వాళ్ళు వీళ్ళ దగ్గర రావడానికి అది చాలా చక్కటి అవకాశం వారు ప్రొవైడ్ చేశారు. వచ్చిన టీం అందరికీ కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. మెయిన్గా సుభాకర్ గారికి అలాగే శంకర్ గారికి అలాగే దృష్టి హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా వీరియలీ థ్యాంక్ ఫర్ దట్. ఎందుకంటే చాలామంది వృద్ధులు, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు వైరల్ ఫీవర్స్కి చాలామంది అసలు వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్తే ఏమైపోద్దో, బిల్ చాలా అయిపోద్ది అని వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. బట్ వీరు వారికి చాలా ధైర్యం ఇచ్చారు ఇవాళ యాక్చువల్గా. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. మా ఎక్లీషియా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్లో వారు కూడా పాలుభాగస్తులు ఉండడానికి మేము చాలా హ్యాపీ అయిపోతారు. థ్యాంక్ యూ.